నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ అని సో తెలంగాణలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు అని చెప్పి చాలామంది వెయిట్ చేశారు సో ఎన్నికలైతే అయిపోయినాయి డిసెంబర్ మూడు తారీఖున రిజల్ట్ కూడా రావడం జరిగింది సో నువ్వా నేనా అంటూ జరిగిన ఈ పోరులో అయితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది దాని తర్వాత కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ ఓటమి చెందింది దీని తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఆ వస్తుంది అని చెప్పి కూడా మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అని చెప్పి కూడా ఒక నినాదంతో కూడా ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ముందుకెళ్లారు ఇందులో మాత్రం కాంగ్రెస్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు సో డిసెంబర్ మూడు తారీఖున కూడా ఫలితాలు వచ్చిన తర్వాత కూడా సీఎం ఎవరైతారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా నేనే సీఎం అనుకుంటా అలాగే ఆ పార్టీకి సంబంధించిన చాలా మంది సీనియర్ నాయకులు కూడా ఆ ఉదాహరణకు చూసుకుంటే బట్టి అలాగే ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దామోదర్ రాజనరసింహరెడ్డి ఇలా ఆ సీనియర్లు చూసుకుంటే జానరెడ్డి విషయానికి వస్తే కూడా నేనే సీఎం అవుతుందని చెప్పి కూడా జానరెడ్డి ఆ వర్షన్ ఉండే మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో మన అందరికీ తెలిసిందే ఎప్పుడు ఆ సీనియర్ వర్సెస్ జూనియర్స్ అంటూ లొల్లి కొనసాగుతూనే ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నువ్వా నేనా అంటూ కూడా ఎప్పుడు ఆ రచ్చ కొనసాగుతుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వాళ్ళతో మనం చర్చించినప్పటికీ కూడా వాళ్ళు ఆ పార్టీలో అందరూ కలిసే ఉంటారు ఏదో అట్లా ఆ మా పార్టీ చాలా ఫ్రీడమ్ ఉంటదని చెప్పి కూడా కాంగ్రెస్ వర్షన్ చూస్తున్నట్టు మొత్తానికి ఆ తెలంగాణ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విజయం సాధించి కూడా ఒక రెండు రోజులు పూర్తి కాకొస్తుంది మరి ఇంతవరకు సీఎం అభ్యర్థిని అయితే ఆ కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ముందుగానే ఆ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐటీ మంత్రి కేటీఆర్ కూడా ముందే చెప్పడం జరిగింది ఇక్కడ చిన్న చీమ కదినా కూడా ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుందని ఆ కేటీఆర్ చెప్పడం మనం చూస్తున్నాం అసెంబ్లీ సాక్షి అది నిజమైనట్టే మనకు అనిపిస్తుంది ఎందుకంటే చూడొచ్చు ఆ ఫలితాలు వచ్చి నవంబర్ మూడో తారీఖు ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ఆ దాదాపు రెండు రోజులు అవుతుంది డిసెంబర్ ఐదో తారీఖు చూడొచ్చు ఆ రెండు రోజుల నుంచి కూడా నువ్వా నేనా అంటూ కూడా అక్కడ మన సీనియర్ల మధ్యలో పంచాయతీ అవుతున్నట్టు మన అందరికీ తెలిసిందే రంగంలోకి ఆ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా రంగంలో దిగిన తర్వాత కూడా ఆ నిన్న ఏదైతే గచ్చిపోలి ఒక హోటల్లో కూడా గెలిచిన ఆ అభ్యర్థులు అందరూ కలిసి కూడా అక్కడ ఆ సీఎం సిఎల్పి నేత నేనుకున్న తర్వాతనే సీఎం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటే మన అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి కూడా నిన్న ఆ గచ్చిపోలిలో ఒక హోటల్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అందరూ ఎమ్మెల్యేలతో అక్కడ సీనియర్లు అలాగే ఆ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా నేను గచ్చిబోళిలోనే ఒక హోటల్కి వెళ్ళారు అక్కడ ముఖ్యంగా డికే శివకుమార్ అలాగే ఏఐసీసీకి సంబంధించి కూడా కొంతమంది అబ్జర్వర్లు కూడా అక్కడికి రావడం జరిగింది నిన్న అదే హోటల్లో మీటింగ్ జరిగింది అదే రోజు సాయంత్రం ఏదైతే డిసెంబర్ మూడు తారీఖున రిజల్ట్స్ వస్తే దాని తర్వాత ఆ డిసెంబర్ నాలుగో తారీఖున కూడా సాయంత్రం ఆ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటదని చెప్పి కూడా ఆ హడాయిడ్ అక్కడ అయితే కొనసాగింది దాన్ని ముందు రోజు కూడా ఆ గెలిచిన రోజున అయితే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ కొంతమంది ముఖ్య నాయకులతో పాటు కూడా డికే శివకుమార్ కూడా అక్కడికి రాజ్భవన్కి వెళ్ళి కూడా అక్కడ ఆ గవర్నర్ గారికి అయితే లేఖ సమర్పించారు కొత్త ప్రభుత్వానికి ఏర్పాటుకి మీరు అందరూ కృషి చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే అక్కడ ఆ లెటర్ ఈడ్ రావడం మనం చూస్తున్నాం అదే రోజు ఏదైతే డిసెంబర్ నాలుగో తారీఖుని కూడా సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు అనుకున్నారు ఇక్కడ ఆ ట్విస్ట్ ఒకటి మొదలైంది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా అందరు కన్ఫర్మ్ అయిన విషయం మనందరికీ తెలిసింది అందులో కూడా సీఎం రేవంత్ రెడ్డి కాదు మాకు సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ కొంతమంది నాయకులు అయితే చెప్తున్నారు అలాగే నిన్న ఇప్పటికీ ఆ రిజల్ట్ వచ్చి కూడా మూడు రోజులు కావాల్సి వస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం ఆ హోటల్ నుంచి అయితే అసలు బయటికి వస్తలేడు ఆ ఉత్తం బయటికి రావడం జరిగింది నిన్న అలాగే మధ్యలో నుంచే ఆ బట్టి విక్రమార్క కూడా బయటికి వెళ్ళిన ఆ సంగతి మనందరూ తెలిసే దాని తర్వాత కూడా ఢిల్లీ పెద్దలు ఆ ఢిల్లీ నుంచి కూడా పిలుపు రావడంతో కూడా ఇక్కడ డీకే శివకుమార్కి సంబంధించి కూడా డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్ళడం జరిగింది దాని తర్వాత కూడా ఆ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క కూడా అక్కడికి ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళొక్కరిని పిలిచి పర్సనల్గా వాళ్ళ ఒపీనియన్ డీకే శివకుమార్ తీసుకున్నట్టు తెలుస్తుంది మొత్తానికి ఎప్పుడెప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఆ పేరు అయితే ఈరోజు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది సీల్ కవర్ నుంచి ఆల్రెడీ ఢిల్లీలో కన్ఫర్మ్ అయినట్టు మనకు సమాచారం వస్తుంది అందులో ఎవరి పేరు ఉంటారని చెప్పి కూడా మొత్తం రాష్ట్రం అంతా ఉత్కటంగా వెయిట్ చేస్తానే మనం చెప్పు ఈ రోజుతో అయితే మొత్తము మిస్ట్రీ అయితే వీడనుంది ఎవరు ముఖ్యమంత్రి అనేది అయితే ఈ రోజు మనకి తెలిసే అవకాశం ఉంది లేకుంటే ఇంకా ఒకవేళ ఈ రోజు కూడా సీల్డ్ కవర్ ఢిల్లీ నుంచి రాకుంటే మరి ఆరో తారీఖున లేకుంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖున కూడా ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి కూడా ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సో తొమ్మిదో తారీఖు కూడా క్లారిటీ వచ్చేది అని చెప్పి కూడా మనం వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే ఆ ముందే మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి అని చెప్పి కూడా వీళ్ళొక నినాదంతో అయితే వీళ్ళు ముంగటికి వెళ్ళిన విషయం మనందరికి తెలిసిందే అప్పుడు ఆలోచించలేదా ఎందుకంటే మేము అధికారంలోకి వస్తామని చెప్పి అంత కాన్ఫిడెంట్ గా ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి గురించి మరి అప్పుడు వాళ్ళు ఎందుకు ఆలోచించలే అని చెప్పి కూడా ప్రజల్లో అయితే కొంచెం ఆ క్వశ్చన్ మార్క్ అయితే నెలకొంది సో మనం వేచి చూద్దాం ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి లేక ఆరు గంటల వరకు ఆ సీఎం ఎవరయ్యే ఉన్నట్టు మనకైతే మొత్తానికి క్లారిటీ ఉంది ఒకవేళ ఈ రోజు కాకుండా మాత్రం ఆరో తారీఖున లేకుంటే ఆ డిసెంబర్ తొమ్మిదో తారీఖున సోనియా గాంధీ బర్త్డే ఉంది ఆల్రెడీ ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ మేము ఆ సోనియామ్మకి గిఫ్ట్ ఇస్తాము తెలంగాణలో మేము అధికారం తీసుకొచ్చి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియామ్మ ఆ రుణం కూడా మేము తీర్చుకుంటాం అని చెప్పి కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు సో అదే జరుగుతుందా కూడా మనము ఆ వేచి చూడాల్సి ఉంది ఈరోజు సాయంత్రం లేకుంటే తొమ్మిదో తారీఖున ఆల్రెడీ వాళ్ళు ఎల్బీ స్టేడియం బుక్ చేసుకున్నారు కానీ ఇప్పుడు ఎల్బీ స్టేడియం కాదు పరేడ్ గ్రౌండ్స్ అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సో చాలా మందికి అయితే క్వశ్చన్ మార్క్ ఉంది ప్రజలందరికీ ఎవరెవరు సీఎం అవుతారని చెప్పి కూడా ఇక్కడ ప్రజల్లో చూసుకుంటే క్రేజ్ రేవంత్ రెడ్డికి ఉంది అలాగే ఇటు ఆ సీనియర్ కాబట్టి పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకున్న వాళ్ళు కానీ ఇక్కడ మనం చూడవచ్చు ఇంకోటి ఆ ముఖ్యంగా మీరు ఆలోచించాలి ప్రజలారా ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి అని చెప్పి కూడా ఇంత ముందుకు ఆ కేసీఆర్ చెప్పిన మాటలు మనకు తెలిసిందే కానీ ఆ పదేళ్ళు సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంతవరకు దళిత ముఖ్యమంత్రిని తీసుకురావాలి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దళిత ముఖ్యమంత్రిని తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయని కూడా మనము ఆ రకం కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అలాగే సిఎల్పి నేతగా ఉన్న ఆ బట్టి విక్రమార్గ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ఆ అతను కాబట్టి ఒక దళితుడు కాబట్టి ఒకవేళ బట్టి విక్రమార్గకి ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఆ కాంగ్రెస్ పార్టీ ఈ వైపు కూడా ఏమైనా ఆలోచిస్తుందా కూడా మనందరము ఆ వేచి చూడాల్సి ఉంది అలాగే ఉత్తమ విషయానికి వస్తే కూడా నేను మాజీ టీపీసీసీ అధ్యక్షులు కాబట్టి నాకు ఆ కాంగ్రెస్ పార్టీతో ఎప్పటి నుంచో రుణం ఉంది నేను కూడా పక్క ఆ ముఖ్యమంత్రి రేజులో ఉంటా అని చెప్పి కూడా ఆ ఉత్తమ్ వర్షన్ చూసుకుంటే ఇంకా కోమటిరెడ్డి బ్రదర్స్ వర్షన్ చూసుకుంటే కోమటి వెంకటరెడ్డి తెలంగాణ కోసం నేను తెలంగాణ కోసం నేను మంత్రి పదవిని కూడా ఉల్లిపెట్టుకున్నా తెలంగాణ రావాలి ఆ తెలంగాణలో ఆ నేనే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా ఇక్కడ ఆ కోమటిరెడ్డి వర్షన్ మనం చూస్తున్నాము సో కాంగ్రెస్ పార్టీలు అయితే ఆ మొత్తానికి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు సో మనం కూడా వేచి చూద్దాం ఆ ఎవరికి అధిష్టానం ఆ పట్టం కట్టబోతుంది ఎవరికి ఆ షీల్డ్ కవర్ ఏదైతే ఢిల్లీ నుంచి వస్తుందో అందులో ఎవరి పేరు ఉంటుందో మనం కూడా వేచి చూడాల్సి ఉంది సో రాష్ట్రం అంతా వేయిట్ చేస్తుంది ఆ ఎప్పుడెప్పుడు అని చెప్పి నేను చెప్పిన ఆ తారీఖు లోపనే డిసెంబర్ తొమ్మిదో తారీఖు మాక్సిమం ఒకవేళ ఈ రోజు రేపు ఎల్లుండి కాకుండా మాత్రం డిసెంబర్ తొమ్మిదో తారీఖున మాత్రం ఆ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్టు మనకి ఆ సమాచారం ఉంది సో వేచి చూద్దాం ఎందుకంటే ఆ రేవంత్ కూడా గచ్చిబోలి హోటల్ నుంచి ఇంతవరకు బయటికి వెళ్ళాలి కొంతమంది పార్టీకి సంబంధించిన ఆ ముఖ్య నాయకులు కూడా బయటికి రావడం చూస్తున్నాం అలాగే ఆ ఉత్తం అలాగే బట్టి కూడా ఢిల్లీ అధిష్టానం దగ్గరికి వెళ్లారు సో ఈ రోజు మొత్తం కదా సాయంత్రం మిస్ట్రీ అయితే ఉన్నట్టు మన సమాచారం ఉంది సో వేచి చూద్దాం సో ఎవరు సీఎం అవుతారో అని చెప్పి కూడా మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ ముఖ్యమంత్రి ఆ స్థానాన్ని ఎవరు అధిష్ఠించబోతున్నారో అని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు కోసం రాజ్ లో కూడా ఆల్రెడీ అంతా క్లియర్ అయిపోయినట్టు తెలుస్తుంది సీఎం కాన్వే కోసం కూడా ఆల్రెడీ కార్లు కాన్వే సీఎం కాన్వే కూడా ఆల్రెడీ వచ్చి రాజ్ దగ్గర కూడా వెయిట్ చేస్తుంది సో లేటు గాంధీభవన్ సార్ అయితే ఎటువంటి లేట్ లేదు ఇక పార్టీ అధిష్టానం విషయానికి వస్తే తప్ప సీఎం ఎవరైతారు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్కే ఉంది సీఎం నుంచి మనకి ఆన్సర్ దొరికేస్తే ఇక చాలా మంది ప్రజలు కూడా వెయిట్ చేస్తారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎప్పుడెప్పుడు అమల్లోకి వస్తాయని చెప్పి కూడా చాలా మంది వెయిట్ చేస్తారు సో ఇది ఇన్ఫర్మేషన్ మనం కూడా వేచి చూద్దాం రేట్ మరి తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి ఎవరో వేచి చూద్దాం రేవంత్దా లేక ఇంకెవరిదైనా